ైకాపా ప్రభుత్వం అవినీతి చేస్తుందని టీడీపీ నేత బోండా ఉమా అంటున్నాడు అంత అవినీతి ఏం జరిగిందో ఏమో ఆయన మాటల్లోనే ఉందాం రండి బోండా స్టార్ట్ చేయి రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళకి ఇంటి స్థలాల పేరుతో అంతులేని అవినీతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాల్పడిందనే మాట వాస్తవా కాదా అని అడుగుతా ఉన్నాం వాళ్ళని అడిగితే చెప్తారా నీ అమాయకత్వం కాకపోతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పేదవాళ్ళకి ఇచ్చే సెంటు స్థలం ఆ నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నా పది లక్షలు చేసే భూమిని అరవై లక్షలకి డెబ్బై లక్షలకి కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు లబ్ధి పొందారా లేదా అని అడుగుతా ఉన్నాం ఎట్టా తెలుస్తుందో చెప్పు నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే బాగుండేది కదా రోజు తెలుగుదేశం పార్టీ కోర్టు కేసులేసి పేదవాళ్ళకి స్థలాలు ఇస్తా ఉంటే అడ్డుకుంటా ఉందని చెప్పి ప్రభుత్వ సలహాదారులు కానించి ఎమ్మెల్యేలు కాడించి ప్రతి పనికి మాలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడుతా ఉన్నాడు అధికారంలో ఉన్న ఎన్నైనా మాట్లాడతారు బోండా నువ్వు ఫీల్గా మాక నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ తెలుగుదేశం పార్టీ కోర్టు కేసుకెళ్ళిందో వివరాలు చెప్పగలిగే పరిస్థితి ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాం మీ లేని పేర్లు కూడా చెప్తున్నారుగా కాదంటావా చెప్పండి ఫలానా ఊళ్ళో ఫలానా కేసు ద్వారా పేదవాళ్ళకి ఇచ్చే స్థలాల మీద తెలుగుదేశం పార్టీ కోర్టుకి వెళ్ళిందని చెప్పి చూపించండి రిట్ పిటిషన్లు కోర్టు కేసులు చూపించండి చూపిస్తున్నారు కదా వాళ్ళు మొన్న అంబటి ఎవరి పేరే చెప్పాడు కదా సరే మీరు ఏమన్నా చూపిస్తారా వైకాపా వాళ్ళయే మేము చూపిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనపర్తి శాసనసభ్యుడు సూర్యనారాయణ రెడ్డి ప్రధాన అనుచరుడు కత్తి భగవాన్ రెడ్డి కత్తి భగవాన్ రెడ్డి మాజీ జెడ్పీటీసి ఇతను అనపర్తి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేనో ఇష్టారీతిన అవినీతి చేసి పేదవాళ్ళకి ఇచ్చే సెంటు భూమి దీంట్లో కోట్ల రూపాయలు కొట్టేశారని చెప్పి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కేసేసి అడగచ్చు సరే కేసేసి ఏం చేసాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసి కత్తి భగవాన్ రెడ్డి అనపర్తి నియోజకవర్గం అనపర్తి శాసనసభ్యుడు సూర్యనారాయణ రెడ్డి ప్రధాన అనుచరుడు ఇది వాస్తవం కాదా ఇది హైకోర్టులో వేసినటువంటి కేసు ఇది కాదా అది కేసే కానీ వాళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎందుకు వేస్తాడనేదే డౌట్ ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ నియోజకవర్గంలో మేము కోర్టు కేసు కేసేసి అడ్డుకున్నాము చెప్పగలిగే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా మేము చూపిస్తా ఉన్నాం ఇది వాస్తవం కత్తి భగవాన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ జడ్పీటీసి అనపర్తి నియోజకవర్గంలో ఇతనే సొంత పార్టీయుండి కూడా జరుగుతున్న అవినీతి మీద కడుపు మండి ఈ భూములు కోట్ల రూపాయలు కొట్టేస్తా ఉన్నారు అని చెప్పి కోర్టుకెళ్ళి కోర్టులో స్టే తీసుకొచ్చారు అట్టా ఎవరు చేరు ఒకవేళ అట్ట చేసి ఉంటే ఈ పార్టీకి పార్టీ నుంచి తీసేసేవాళ్ళు కదా ఎందుకు తెలియదు అంటావు ఇది వాస్తవం మరి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్పద్ది మేము స్ట్రైట్ గా అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో పేదవాళ్ళకి స్థలాలు ఇస్తే అడ్డుకుంటూ కోర్టుకెళ్ళిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు డిమాండ్ చేసిన ప్రతిసారి వాళ్ళు చెప్తానే ఉన్నారో ఇది కూడా చెప్తారు అలాగే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ జెడ్పీటీసి కత్తి భగవాన్ రెడ్డి హైకోర్టుకెళ్లి ఈ భూముల్లో అభివృద్ధి జరుగుతూ ఉందని అనబర్తి నియోజకవర్గంలో స్టే తెచ్చింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ పదహారు నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంతులేని అవినీతి జరిగింది ఏంది పదహారు నెలలకే అంతులేని అవినీతి మరి మూడున్నర ఏళ్ళకి ఇంకేమంటారు దాంట్లో ప్రధానంగా పేదవాళ్ళకి సెంటు భూమి మీద సెంటు భూమి పేరు చెప్పి పెట్టింది పేరేమో పేదవాళ్ళకి ఇంటి స్థలం అని పెట్టారు బాగుపడింది ఎవరై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అడ్డగోలుగా పేదవాడి ఇంటి స్థలం పేరు మీద దోషిశారు ఇది కాదా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం సాక్షాత్తు మీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గారు తన పార్లమెంట్ సెగ్మెంట్లో తణుకు ఎమ్మెల్యే ఎలా కొట్టేశాడు తాడేపల్లి ఎమ్మెల్యే ఎలా తాడేపల్లి గుడి ఎమ్మెల్యే ఎలా కొట్టేశాడు ఏం కొట్టేయడమో ఏమో బోండా మీ ప్రభుత్వంలో అసలు గొడవలు అవినీతి జరగనట్టే ఇంత గట్టిగా మాట్లాడుతున్నావని వైకాపా వాళ్ళు అంటున్నారులే సర్లే బోండా నాకు టైం ఏంది వెళ్తున్నా